అనకాపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్న సమస్యలను పార్లమెంటులో ప్రస్తావించి వాటి అభివృద్ధి కోసం కృషి చేస్తాను. వైసీపీ మూడేళ్ల పాలనలో ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వటం జరిగిందని అనకాపల్లి పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ బీసెట్టి వెంకట సత్యవతమ్మ పేర్కొన్నారు. అనకాపల్లి ఎంపీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కరోనా విపత్కర సమయంలో ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు రూపకల్పనలో వైద్య సిబ్బంది నియామకం వాక్సినేషన్ మెరుగైన వైద్య సేవలు అందించి ప్రజల ప్రాణాలు కాపాడటం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం రోడ్లు మెరుగైన సౌకర్యాల రూపకల్పనలో సీఎం కృషి చేస్తున్నారని వెల్లడించారామే. అనకాపల్లి పార్లమెంటు పరిధిలో సుమారు 13 కోట్ల రూపాయలతో బొజ్జన్నకొండ అభివృద్ధి, మెడికల్ కాలేజ్, కొండకర్ల ఆవా కేంద్ర నిధులతో అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే నర్సీపట్నంలో సూపర్ స్పెషాలిటీ మరియు మెడికల్ కాలేజీ పనులు ప్రారంభమవుతాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ స్కీమ్ కు అనకాపల్లి నూకాంబిక ఆలయం, చోడవరం స్వయంభూ వినాయక ఆలయం, నర్సీపట్నం బలిఘట్టం శివాలయం, పర్వాడ అప్పికొండ శివాలయం, ఉపమాక వెంకటేశ్వర స్వామి ఆలయాలకు నిధులు మంజూరైనట్లు తెలిపారు. అనకాపల్లి నూకాంబిక అమ్మవారి ఆలయ అభివృద్ధికి ప్రసాద్ స్కీమ్ లో 29 కోట్లు మంజూరైనట్లు వెల్లడించారు. చాలా సమర్థవంతంగా ఎమ్మెల్యేలందరూ కూడా వారి వారి నిధులు నిర్వర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకుంటూ ప్రజలతో సమన్వయం అవుతూ అభివృద్ధి చేసుకుంటూ ఉండేటప్పుడు నేను ఒక డిజైన్ చేసుకున్నాను. నా బాధ్యతగా నేను కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే పనులను టేకప్ చేసి రాష్ట్రానికి సహకారం అందిస్తే అది ఇంకా కూడా రాష్ట్రానికి అదనంగా అమలవుతాయి. రెండోది ఫైనాన్షియల్ సపోర్ట్ అవుతుంది. రెండో మేము కూడా అక్కడ కొంత వర్క్ చేసి ఆఫీసర్స్ కలిసి సెక్రటరీస్ కలిసి మరి గౌరవ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారు మాకు ఉభయ సభల ప్రతినిధిగా ఉన్నారు. అప్పటికి మాకు విశాఖపట్నం ఉత్తరాంధ్రకి కూడా ఇన్ఛార్జిగా ఉన్నారు. సో అన్ని రకాలుగా కూడా ఈ రకమైన వర్క్స్ చేయాలని 5 మేజర్ వర్క్స్ తీసుకోవడం జరిగింది. అందులో మన ప్రాంతంలో ముఖ్యంగా అనకాపల్లిలో బొజ్జన్నకొండ మీ అందరికీ తెలుసు. లాస్ట్ గవర్నమెంట్ లో దానికి ఫండ్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేసినా కూడా మరి ఫండ్స్ వచ్చిన ఫండ్స్ ల్యాబ్స్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అవి ఎగ్జిక్యూట్ చేయడానికి సైట్ లేదు, అక్కడ స్థలం లేకుండా ఫండ్స్ రిలీజ్ అయిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ టీం వచ్చి ఆర్కియాలజికల్ సర్వే వాళ్ళు అబ్జెక్షన్ చేశారు. అంటే ఆ మాన్యుమెంట్ నుంచి 1.6 కిలోమీటర్స్ లోపల ఎటువంటి కట్టడాలు కట్టడానికి వీల్లేదు. సో తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి మనం అక్కడ సైట్ ఎక్వైర్ చేసి ఇప్పుడు పర్యావరణ అనుమతులు కూడా తీసుకుని దానికి మళ్ళీ ఆ మనీ రిటైన్ చేసి మరి 2017లో వచ్చిన ఫండ్ ఇప్పటికి అదే స్ట్రక్చర్స్ కి మనకి ఎస్టిమేట్ సరిపోతుంది రివైజ్డ్ ఫండ్స్ కూడా తీసుకొని వచ్చి అప్పుడు ఉన్న ఫండ్ 7.2 కోట్లు, ఈ రోజు రివైజ్డ్ ఫండ్ 13.4 కోట్లు. సో దీనికి కూడా శాంక్షన్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అప్పుడు స్వదేశీ దర్శన్ స్కీమ్ కింద శాంక్షన్ అయింది. ఇప్పుడు బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ డెవలప్మెంట్ స్కీమ్ కింద పేరు మార్చి అవే పనుల్ని ఇప్పుడు రివైజ్డ్ స్కీమ్ కింద యాక్సెప్ట్ చేసింది. ఇది మీ ముందు ఉంచడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఈ టేకప్ చేసి ఈ 3 సంవత్సరాల్లో నేను పూర్తి చేయగలిగాను. రెండవది కొండకర్ల ఆవ. మన ప్రాంతం అంతా ఎప్పటి నుంచో మరి కొండకర్ల ఆవుకి వెళ్ళలేని వాళ్ళు ఉన్నారు. పిక్నిక్ సీజన్ కానీ ఎవరు మన ప్రాంతానికి వచ్చినా ఒకసారి మన బంధుమిత్రులని ఎంతో ప్రెసిడెంటెస్ గా తీసుకువెళ్లే ప్లేస్ అది. అయితే అది రాష్ట్ర పరిధిలో ఉంటుంది. యాక్చువల్ గా ఎప్పుడు రివర్స్ బాండ్స్ అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేస్తుంది. అయితే ద వెరీ ఐడియా బిహైండ్ సెంటర్ నుంచి మనం కొంత ఫండ్ తీసుకురావాలన్న సంకల్పంతో తీసుకున్న ప్రాజెక్ట్స్ కాబట్టి ట్రిపుల్ ఆర్ అనే సెంట్రల్ స్కీమ్ కింద మన కొండకర్ల ఆవని దాన్ని ఇంప్రూవ్ చేయించి దానిలో బూడిక తీసి దానిలో వాటర్ స్టోరేజ్ కెపాసిటీని పెంచి తద్వారా చుట్టుపక్కల ఉన్న పొలాలన్నీ కూడా 2 పంటలు పండేలాగా దాన్ని ఫెసిలిటేషన్ చేసి ఆ రకమైన స్కీమ్ కింద దాన్ని 28 కోట్లు, ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది. దానికి 10 సంవత్సరాలు రెయిన్ఫాల్ హిస్టరీ అడిగారు వాళ్ళకి. అంటే ఎందుకంటే మనం కూడికి పోయింది
కొంచెం వర్షం పడినా అది నిండిపోయి ఓవర్ఫ్లో అయిపోయి చుట్టుపక్కల గ్రామాలు గాని పొలాలు గాని మునిగిపోతున్నాయని మన మినిస్ట్రీకి లెటర్ పెట్టడం జరిగింది. సో ఇప్పుడు వాళ్ళు 10 సంవత్సరాల ముందు వర్షపాతం అడిగారు, ఇక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా వచ్చారు, వాళ్ళు ఆ పేపర్ కూడా పంపించడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే ఈ పేపర్ వెళ్ళిన తర్వాత ఇది ఒక్కటే మనకప్పుడు పంపించమని అడిగారు, ఆ పేపర్ కూడా వెళ్ళింది 28.6 crores. సో అది కూడా రిలీజ్ అయితే కూడిక తీసి దానిలో బోటింగ్ కి అనుమతి వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు కూడిక ఉండటం వల్ల అఫీషియల్ గా బోటింగ్ పర్మిషన్స్ లేవు, చిన్న చిన్న తోడలు వేస్తున్నారు, అది ప్రజల ప్రాణాలకు ఇబ్బంది. కాబట్టి పర్మనెంట్ గా మనకి బోటింగ్ అనుమతులు ఉండేలాగా మనం డీసీపీ చేయాలని ట్రిపుల్ ఆర్ స్కీమ్ కింద పెట్టడం, కేంద్ర ప్రభుత్వం ఆమోదించడం, దానికి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మరి సెక్రటరీ స్థాయి నుంచి అందరూ కూడా ఎంతో సహకారం అందించారు, వారందరికీ కూడా ధన్యవాదాలు. మూడవ డిఎస్ఐ హాస్పిటల్, ఒక డాక్టర్ గా అప్పుడు దివంగత పరిశ్రమ శాఖ మంత్రులు గౌతమ్ రెడ్డి గారు, ఎల్ఎంసీ ఎమ్మెల్యే కనబాబురాజు గారు, నేను మహిళలకు సంబంధించి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఇస్తుందని బ్రాండింగ్స్ కి విజిట్ చేయడానికి వెళ్ళాము. ఇంచుమించు 20,000 మంది మహిళా కార్మికులు అక్కడ ఉన్నారు, ఇంకొక 20,000 మంది ఎస్సీజెడ్ లో వర్క్ చేస్తున్నారు. వారు ఆ రోజు ఈఎస్ఐ హాస్పిటల్ కోసం, ఆ రోజు నేను ఇంకా ఎంపీగా నేను వచ్చిన ఫస్ట్ సంవత్సరంలో మేడం గారు మీరు అడిగితే ఇస్తారని పార్లమెంట్ లో మాట్లాడడం, పార్లమెంట్ మినిస్ట్రీకి ఈఎస్ఐ లేబర్ వెల్ఫేర్ మినిస్టర్ గారికి లెటర్ ఇవ్వడం, ఇమ్మీడియట్ గా అది ఆమోదం పొందింది. ఏపీఐఎస్సి నుంచి ల్యాండ్ 2 ఎకరాల స్థలం ఇస్తే పూర్తి ఖర్చులతో ఇంచుమించు 50 కోట్లతో 30 పడకల ఈఎస్ఐ హాస్పిటల్ పూర్తి కేంద్ర నిధులతో వాళ్లే సాలరీస్ ఇస్తారు, వాళ్లే కన్స్ట్రక్షన్ చేస్తారు, ఈఎస్ఐ కార్పొరేషన్ కన్స్ట్రక్ట్ చేస్తుంది, దానికి కూడా ఆమోదం పొందింది. ఇప్పుడు ఏపీఐఎస్ నుంచి లీజ్ అగ్రిమెంట్స్ కూడా అయినాయి. వీళ్ళు ఇక్కడ నుంచి ఒక 4 లక్షల రూపాయలు వాళ్ళు జిఎస్టి కౌన్సిల్ కి కట్టాలి, అది కూడా కట్టారు. ఇవన్నీ పూర్తయిపోయి ఇప్పుడు ఈ సంవత్సరంలో వాళ్ళ సైట్ ని హ్యాండ్ ఓవర్ చేసుకుని కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేస్తారని తెలియజేయడానికి సంతోషిస్తాం. ఈ ప్రాజెక్ట్ కూడా పూర్తయింది. నెక్స్ట్ 4th వన్, ఒక డాక్టర్ గా చాలా మంది అన్నారు మీరు ఎంతో ప్రేమించే వైద్యవంతిని ఎలా విడవగలిగారు అని. ఒక డాక్టర్ గా ఒక సింగిల్ పర్సన్ గా నేను చేయగలిగినంతా చేశాను, ఒక పార్ట్ ఆఫ్ మెడిసిన్ చేశాను. అంటే ఎన్నో రకాల వైద్య విభాగాలు ఉంటే ఒక గైనకాలజీ అన్న ఒక సెక్షన్ మాత్రం నేను చేయగలిగాను. బట్ ఇవాళ పార్లమెంట్ సభ్యురాలిగా అందరితో నా కళ నెరవేరలేదు, ఎందుకంటే ప్రజల ప్రాణాలను కాపాడాలంటే ఇది ఒక్కటి సరిపోదు, ఒక వ్యవస్థ ఉండాలి. వ్యవస్థ ఉండాలంటే మేము కేజీహెచ్ లో ఆంధ్ర మెడికల్ కాలేజ్ లో నేను చదువుకొని వచ్చాను. అక్కడ ఎటువంటి వ్యాధులకైనా సరే ఇప్పుడు తెలుసు ఎక్కడ తగ్గలేనంటే కేజీహెచ్ హాస్పిటల్ అంటే భయపడతారు, కానీ అక్కడ ఉన్న డాక్టర్స్ నిష్ణాతులైన వైద్య నిపుణులు, ప్రతి గంట గంటకి కూడా నర్సింగ్ స్టూడెంట్స్ కానీ బిఎస్సీ నర్సింగ్ వాళ్ళు కానీ స్టూడెంట్స్ కానీ థర్డ్ ఇయర్ ఫైన్ వైద్యం ఈ ప్రాంత ప్రజలకి అందాలనేది మనందరి కల. అది నెరవేరాలని పార్లమెంట్ లో మొట్టమొదటి రోజే అప్పుడు హెల్త్ మినిస్టర్ గారు, ఆయన కూడా డాక్టర్ ఈఎండి సర్జన్ హర్షవర్ధన్ గారు, నాకు అప్పుడు దేశం అంతా కూడా ఒక 75 మెడికల్ కాలేజెస్ ఎవరు ముందు పెడితే వాళ్ళకి ఇస్తానని. కండిషన్ ఏంటంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ లో 75 మెడికల్ కాలేజీలు, కేంద్ర ప్రభుత్వం 60% వాటా, రాష్ట్ర ప్రభుత్వం 40% వాటాతో అప్పుడు నేను ముందు తీసుకొస్తాను అనకాపల్లి నుంచి, బికాస్ ఐ హావ్ డాక్టర్ రిప్రజెంటింగ్ ద పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ అని మరి ఆ రోజు ముందు రిజిస్టర్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారి పర్మిషన్ తీసుకోవడం జరిగింది. నేను ఇట్లా ఇస్తాను పార్లమెంట్ ఒక కాలేజ్ అంటే అమ్మ అప్పటికి ఇంకా మంది కంబైండ్ విశాఖపట్నం జిల్లా, జిల్లాలో ఒక కాలేజ్ అని సీఎం గారు అనుకున్నారు, పార్లమెంట్ ఒక కాలేజ్ అని కేంద్ర ప్రభుత్వం అనుకున్నారు. సార్ ఫ్యూచర్ లో మీరు జిల్లా చేస్తానన్నారు కదా, అనకాపల్లి జిల్లా వస్తుంది, అప్పటికి కాలేజ్ అనేది రాదు కదా, ఇది ఇప్పుడే మనం పెడితే అప్పటికి రెడీగా ఉంటుంది అని. ఎందుకంటే సీఎం గారు ఏ విషయమైనా మానవీయ కోణంలో మనుషులకు మంచి చేస్తారంటే ఇమ్మీడియట్ గా డిసైడ్ చేసుకునే సీఎం గారు, ఆయన ఇమ్మీడియట్ గా శాంక్షన్ చేయడం, మనకి అనకాపల్లికి ఒక మెడికల్ కాలేజ్ రావడం, నేను ఎంత డాక్టర్ గా ఎందుకంటే ఎవరికో ఆన్సర్ చెప్పక్కర్లేదు, మనకు మనం సమాధానం చెప్పుకోవాలి. ఇవాళ
అంత వృత్తిని ఒదిలి వచ్చినందుకు ఇవాళ ఈ ప్రాంతానికి ఒక మెడికల్ కాలేజ్ తీసుకురావడానికి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత శ్రద్ధ తీసుకున్నారో నాకే తెలుసు ఎందుకంటే అది పాడేలో ఇచ్చేటువంటి విశాఖపట్నంలో ఉంది మధ్యలో అనకాపల్లికి రావాలి అంటే మనం చాలా గట్టిగా ప్రయత్నం చేయాలని అయితే నాకు అర్థమైంది బట్ నేను చెప్పడం జరిగింది కేజీస్కి చాలా వర్క్ లోడ్ ఉంది అక్కడ డాక్టర్స్కి చాలా ప్రెషర్ ఉంది ఆ రోజు నాతో అనకాపల్లి ఎమ్మెల్యే గారు నర్సింహపట్నం ఎమ్మెల్యే గారు ఇద్దరు ఉన్నారు మినిస్టర్ దావల్ని శ్రీనివాస్ గారు ఉన్నారు హెల్త్ మినిస్టర్ సెక్రటరీ ఫుల్ టీమ్ ఉన్నారు అప్పుడు అనకాపల్లి మెడికల్ కాలేజ్ అనకాపల్లి అంటే బాగుంటుంది కదా అనకాపల్లి పెడతామని అనుకుని జరిగింది ఆ రోజు నర్సింహపట్నం ఎమ్మెల్యే గారు మాకు కూడా ఇవ్వండి సరదా మాటలుగా మనం అప్పుడు ఏది లేదు అనకాపల్లి పార్లమెంట్ కి కాలేజ్ ఉంటే అనకాపల్లిలోనే ఉండాలి అని అనుకుని మనం ఫైనలైజ్ చేయడం జరిగింది మరి స్థలం విషయంలో వచ్చిన ఇబ్బందులు జరగడం ఇవన్నీ ఈ రోజు పత్రికల ముందు చెప్పడం కాదు కానీ మరి కొన్ని విషయాల్లో మరి అనకాపల్లి ప్రాంతం దురదృష్టమని అనుకోవాలి బట్ అయినా కూడా విశాఖపట్నం వెళ్లే బదులు అన్ని వారం మాకోడతాలు మండలంలో ఫైనలైజ్ చేయడం జరిగింది అవంతి కాలేజీలో అంటే దానికి కూడా రెండు కారణాలు ఉన్నాయి ఒకటి జిల్లా హెడ్ క్వార్టర్ ఎక్కడ అని మనం అది కూడా చిన్న కాంట్రవర్సీ వచ్చింది కొత్త జిల్లా ఏర్పాటు చేసినప్పుడు అనగా జిల్లా హెడ్ క్వార్టర్ మెడికల్ కాలేజీకే స్థలం ఇవ్వలేరు కలెక్టర్ ఆఫీస్ కి ఏమి ఇస్తారు అని మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా చాలా మంది అడిగారు మా దగ్గర పెట్టండి మా దగ్గర పెట్టండి స్థలం ఉంది హెడ్ క్వార్టర్ అని బట్ ఆ విషయంలో మాకు వేరే మాట లేదు అనకాపల్లి జిల్లా హెడ్ క్వార్టర్ గా ఉండాలి అన్నిటికీ కనెక్టివిటీ అన్నప్పుడు సో ముందు జరిగిన ప్రాతిపదికలన్నీ తీసుకుని మరి మెడికల్ కాలేజ్ మళ్ళీ మనం అట్లా వెనకడుగు వేస్తే శాంక్షన్స్ ఎందుకంటే టెండర్ అయిపోయింది మళ్ళీ మనీయర్ దాటితే మళ్ళీ రీటెండర్స్ కి వెళ్ళి కాలేజ్ అన్ని కూడా కడుతున్నారు కాబట్టి మనది లేట్ అవ్వకుండా మా పార్లమెంట్ కొత్త జిల్లా ఈ నెలాఖరికల్లా గౌరవ ముఖ్యమంత్రి గారు నేను 4 రోజుల కింద రివ్యూలో కూడా చెప్పాను నెలాఖరికల్లా నర్సీపట్నంలో కూడా మెడికల్ కాలేజ్ పనులు సాగుతాయి సో దిస్ ఇస్ ప్రసాద్ స్కీమ్ ఇంచుమించు 100 కోట్ల రూపాయలు ఒక ఆలయానికి ఇచ్చే స్కీమ్ అది సో దానికి 100 కోట్లు ఇచ్చే అంత పెద్ద స్థాయి టెంపుల్స్ మనకి లేవు అనకాపల్లి రూరల్లో అందువల్ల గైడ్ లైన్స్ పరిశీలించినప్పుడు ఎక్కువ టెంపుల్స్ ఇంచుమించు ఒక్కొక్కటి 20 కోట్ల ఖర్చుతో ప్రసాద్ స్కీమ్ లో పెట్టండి అని చెప్పినప్పుడు అందులో మనం అనకాపల్లి నూకాంబిక టెంపుల్ ఎందుకంటే అమ్మ ఉత్తరాంధ్రీకు నిజంగా ఉత్సవం జరిగితే అసలు అవి ఏరియా కూడా ఖాళీ ఉంది ఆ రోడ్ కూడా ఇప్పుడు ఉడాకింగ్ డెవలప్ చేయడానికి మాస్టర్ ప్లాన్ లో ఇంక్లూడ్ చేయడం జరిగింది రెండవది స్వయంభూ వినాయకుడు చూడవరం మరి ఆయన కూడా ఎంతో మంది విశ్వాసం స్వామి మూడవది బలిఘట్టం ఉమా రామలింగేశ్వర స్వామి టెంపుల్ బలిఘట్టం అది కూడా ఎంతో చరిత్ర ఉన్నది బలి చక్రవర్తి టైంలో బలిఘట్టం ఏరియా ఉన్న స్వామి టెంపుల్ ఇచ్చాము పంచదార అది కూడా సహజ సిద్ధంగా 5 ప్రాణాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఇప్పటికీ తెలియదు పంచదారుల అట్లాగే ఉప్మాక వెంకటేశ్వర స్వామి ఈ టెంపుల్స్ అన్ని కూడా ప్రసాద్ స్కీమ్ కింద ఇవ్వటం ఇవన్నీ అప్పుడే డిపిఆర్స్ రెడీ చేసి సెంట్రల్ స్కీమ్ కింద ప్రతి దానికి 20 కోట్ల రూపాయలు అమ్మవారి కింద 29 కోట్లు ఇచ్చాము అన్ని టెంపుల్స్ కి కూడా డిపిఆర్ రెడీ అయింది రెండో టెంపుల్స్ ఇంకొకటి అక్కడ శివాలయం ఇవన్నీ కూడా మనం ఇచ్చి ఈ టెంపుల్స్ అన్ని డెవలప్ చేయాలని ఈ సంవత్సరం దీన్ని కూడా పాజిటివ్ గా ఈ పార్లమెంట్ సమావేశాలు కనీసం ఒక 2-3 టెంపుల్స్ కైనా నిధులు తెచ్చి పనులు మొదలు పెట్టుకోవడానికి అలాగే రాష్ట్ర దేవాదాయ శాఖ కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే సెంటర్ నుంచి ఫండ్స్ వచ్చేటప్పుడు మినిమం కొంత ఇక్కడికి వచ్చే టెంపుల్ ఇన్కమ్ తో నా ఎంపీ గారు అయినా సరే నేను ఇచ్చి డెవలప్ చేస్తానని సో ఈ సంవత్సరం ప్రసాద్ స్కీమ్ లో కూడా ప్రతి దగ్గర కూడా వర్క్ స్టార్ట్ అవుతుంది ఈ 3 సంవత్సరాల కాలంలో మీ పార్లమెంట్ సభ్యురాలు మేము పెట్టుకున్న నమ్మకాన్ని వంట చేయకుండా మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని మన ప్రాంత ప్రజల కోసం చేస్తున్న వర్క్స్ అని చెప్పి మరి మీకు తెలియజేయడానికి సంతోషిస్తూ మరి రేపటి నుంచి 18వ తారీఖున మా మొట్టమొదటి రోజు మాకు రాష్ట్రపతి ఎన్నికలు ఉంటాయని అంటే ఎంపీలేడ్స్ వినియోగం కూడా మరి ఈరోజు ఇక్కడ చాలా